సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. రాష్ట్రంలో ఒక చోట ఒక రైతుకు ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము, మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ ఇతర సహచర మంత్రులు కానీ ఆనాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంట లేనిస్తుంటే ఒక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా, ఇదేం విచిత్రం అండి, నాకు అర్థం కాదు. ఫేస్ చేయరా సిచ్యువేషన్ని, పరిష్కారాలు లేవా అనుకుంటే అసాధ్యమైనదా మానవులకు? చేయవచ్చు కదా ఏదోటి. ఓయప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు అన్ని అప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపుసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడతారు కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కారు? అలా ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం మంచితనం, ఇతరులు చేసింది చెడా. ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఎలా ఎట్లా చేస్తున్నారు? ఫోన్ చేసిండ్రు, మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని ఎంచుకున్నాం, అలా ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లు చేసిన అప్పులకు వెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే మరి అప్పులు బరాబరు చేస్తారు. రైతు బంధు ఎనికే రైతులకి ఎనికే పైసలు లేవు, గుత్తదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి, రైతు బంధుకి ఎనికే పైసలు లేవు. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గారు అన్నారు నేనే వస్తాను పదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరు. వాస్తవంగా నాకు అప్పుడు చేయి ఆపరేషన్ ఏమిటి, అంతకు 5-6 రోజుల ముందే బుధం ఆపరేషన్ అయ్యండి. అయినా రైతులకు మించినటువంటి గొప్ప పని ఇంకేముండదు అని చెప్పి పోయినాం, మాట్లాడినాం, సాంత్వన కల్పించినాం, చెప్పినాం రైతులకు. మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉంటుంది, పునరావాస చర్యలు కొన్ని చేపడతారు. మొత్తం నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. కనీసం మనకు కొంతలు కొంత మేలయ్యేటువంటిది ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు 2,500, 3,000, 3,700 కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా. ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆయా పంటల బట్టి 2,500 నుంచి 3,700 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.